నమస్కారం ముద్రా జ్ఞానం కార్యక్రమానికి స్వాగతం తెల్ల జిల్లేడుతో అమావాస్య రోజున పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఆ పూజా విధానాలనేవి ఏ విధంగా చేసుకోవాలి ఈ విషయాల గురించి మనందరికీ తెలియచేయడానికి వనుతూ ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్టమైన బ్రహ్మశ్రీ వై రాజ నంబూద్రి గురువుగారు నమస్కారం గురువు నమస్కారం గురువుగారు తెల్ల జిల్లేడుతోటి అమావాస్య రోజున పూజలు చేయాలి అని అంటున్నారు మీరు ఆ అమావాస్య రోజున ఎందుకు చేయాలి ఎన్ని అమావాస్యలు చేయాలి ఆ పూజలు అనేవి ఏ విధంగా చేయాలి ఈ తెల్ల జిల్లేడుని ఎంత పెట్టి చేసుకోవాలి తెలియజేస్తారు గురుగారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి వారు ఈ పూజలు చేసుకోవాలి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో భ్యో నమ వీక్షకులందరూ కూడా నమస్కారం అందరికీ మంచి జరగాలి తెల్ల జిల్లేడు అన్నది దైవ వృక్షంగా నేను అంటాను దైవ వృక్షం అంటారా గురుగారు ఎగ్జాక్ట్లీ పరమశివుడు అందులో నివసిస్తున్నారని మనకి పురాణం నుంచి కూడా సాక్షాధారాలు నిర్ధారమవుతుంది తెల్లడి జిల్లెడుతోని మొక్కతోని కూడా ఎన్నో వినాయకుడిని కూడా మనము అందరి ఇంట్లో గృహంలో పెట్టుకొని పూజిస్తున్నారు చాలా వరకు అంటే గత సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మనం ఉంటాం ఇంత ఇంత సైజులో తెల్ల జిల్లెడు వినాయకుడిని పెట్టి పూజిస్తున్నారు అని శుభపరితాన్ని శ్వేత వినాయకుడి ఇంట్లో ఉంటే చాలా మంచిదని కానీ దాని యొక్క ప్రతిఫలంగా మనము తెల్ల జిల్లేడు వంటి వేరు మొక్క ఉంటుంది కదమ్మా దాన్ని మనము పెట్టుకుంటే అద్భుతమైన ఐశ్వర్యం వస్తుంది అంటే చెట్టు సంబంధించి చెట్టులో కింద మొదలు ఉంటుంది కదా వేరు వేరు ఆ వేరు వేరులోంచి ఒక కొంత కొంత భాగం భాగం మూల భాగాన్ని మనం స్వీకరించాలి అయితే ముందుగా ఈ చెట్టు గురించి నేను కొన్ని విశేషాలు చెప్తాను గురువు గారు ముఖ్యంగా ఈ చెట్టు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుంది స్వామివారి యొక్క ఆకుతో ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది పదకొండు వెయ్యి నూట పదహారు మాల కూడా వేస్తారు ఈ ఆకుతో స్వామి ఆంజనేయ స్వామికి చాలా విశేషం ఇది అది వేసుకుంటే వీళ్ళకున్న శని పీడ పోతుంది రాహు దోష పోతుంది కేతు దోష పోతుంది అనేసి ఒక గట్టి విశ్వాసం విశ్వాసం కదా అండపర్సంట్ పర్సెంట్గా పోతుంది ముఖ్యంగా వారి సాక్షాత్కారం కూడా ఇస్తారు ఎవరు స్వామి ఆ ఒక కొందరికి స్వప్న రూపంలో దర్శనమిస్తారు ఈ యొక్క జిల్లా ఆకుతో పూజించడం అంటే ప్రతి శనివారం పూజించడం వల్ల ఇటువంటి ఫలితం లభిస్తుంది అంటే తెల్ల జిల్లా ఆకు సంబంధించి తెల్ల జిల్లెడ ఆకుతో సంబంధించింది ముఖ్యంగా ఇవి చాలా అరుదైనమైనటువంటి వృక్షం వేరే పింక్ కలర్స్ మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి శ్వేత రంగు మాత్రానికి చాలా రేరుగా దొరుకుతుంది అది కూడా మనకు అవైలబుల్స్ ఉంటాయి అటువంటి దాంట్లో ఒక మొక్కని తీసుకుంటే మీరు ఊహించలేని అంటే ఒకటి జాక్పాట్ బీక్ దొరుకుతుంది మీరు ఊహించలేరు అది దగ్గర పెట్టుకొని మీరు ఏదైనా ఒక కార్యానికి వెళ్ళండి నూటికి నూరు పర్సెంటే ఆ కార్యం హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే దానికి ఎటువంటి కూడా పల ఎదురు చూసే అవసరమే లేదు మీరు ఆ దగ్గర పెట్టుకొని మీరు వెళ్ళారంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆ కార్యం సక్సెస్ఫుల్ కావాలి దానికి ముందు కొన్ని సాధనలు ఉంది అవి చేసుకోవాలి అదే గురువుగారు ఎందుకంటే పూజ చేసిన తరువాత పెట్టుకోవాలా లేకపోతే మామూలుగా ఆ వేరు పెట్టుకున్నా కూడా ఇలాంటి అవకాశాలు అనేవి ఉంటాయా అని ఏదైనా ఏ అయినా ఏ వృక్షానికైనా ప్రాణం పోయింది దాని జీవం రాదు ఏమా ఆ ప్రాణం రావాలంటే ముందు మనం ఏం చేయాలి సాధన చేయాలి మీకు సక్సెస్ కావాలంటే యూ టు మేక్ ఇట్ అవుట్ ప్రతిష్ట అనేది మనకు కంపల్సరీ కావాలి ఆ ప్రతిష్ట మనం ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి అనే సాధన పైన మనం మాట్లాడుకుందాం ఏమా తప్పకుండా గురుగారు ముందుగా ఆ వేరు ముక్కను ఏం చేయాలంటే ఒక పట్టు బట్ట మీద పెట్టుకోండి కాటన్ నడవదు పట్టు బట్టలు పట్టు బట్ట ఒక హ్యాండ్ కర్చి సైజు అంటే అది ఏమన్నా పర్టికులర్గా రంగుగా ఏమన్నా ఉంటుందంటే రంగు అంటే దానికి ఎటువంటిది ఏమో బ్లాక్ తప్ప అన్నీ యూజ్ చేసుకోవచ్చు మనం ఒక కర్చిప్ సైజు ఇంత మాదిరి తీసుకొని వెండి ప్లేట్ కానీ బ్రాస్ ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ వేరు మొక్కను పెట్టి మీరు ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ లేదంటే వన్ నాట్ ఎయిట్ డేస్ వన్ నాట్ ఎయిట్ డేస్ ఓకే దానిపైన శ్వేత అక్షత దాన్ని పూజించబడాలి ఓకే కేవలం తెల్ల అని అక్షింతలతోటి మాత్రమే పూజించబడాలి ఎటువంటి నామత్వాన్ని పూజించాలంటే శివాష్టకం శివ మంత్రం శివా స్తోత్రం అది చేస్తూ ఉండాలి ఎప్పుడు ఉదయం సాయంత్రం అది చేసిన తర్వాత దానిపైన ఎప్పుడు కూడాను మనం ఏం చేయాలంటే దాని లోపల పచ్చ కర్పూరము పెట్టి దాంట్లో అత్తరు వేయాలి సుగంధంగా ఉంచాలి ఎందుకంటే అది దేవ వృక్షం కాబట్టి అది ఎప్పుడు పరిమళంగా ఉండాలి అది పెట్టుకొని ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ వన్ నాట్ ఎయిట్ డేస్ తర్వాత దాన్ని ఆ అన్నీ ఎంతవరకు ఉందో అంతవరకు తీసి ఒక పాత్రలో వేసి కొద్దిగా అక్షింతలు అందులో ఉంచి పచ్చకరపు అందులో ఉంచి అత్తరు వేసుకొని తెల్ల జిల్లెడు ఆ పట్టు వస్త్రాలు పెట్టి మీరు దాన్ని నాట్ వేసుకొని మీ పాకెట్లు కానీ మీ పర్సులో పెట్టుకొని ఎటువంటి కార్యక్రమమైనా సరే ధర్మపరంగా మీకు జరగావలసిన వంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అన్యాయంగా మాత్రం ఏది జరగదు ముందే మీకు అన్నీ కూడా ముందుగా చక్కగా తెలియజేస్తున్నారు గురుగారు అన్యాయంగా మీరు ఏ చేయాలన్నా అది జరగదు న్యాయపరంగా ధర్మపరంగా మీకు కావలసిన వంటి మొండి బాకీలు కానీ ఇంకేదైనా వంటి లోన్స్ కానీ వివాహాత్మకమైన సంబంధాలు కానీ సంబంధం కుదరట్లేదు అని మీరు దగ్గర పెట్టుకుని వెళ్తే సంబంధం కుదురుతుంది సంపూర్ణంగా కళ్యాణం చేయమన్నారు కళ్యాణం విరకొట్టమని చెప్పలేదు అటువంటివి ఎటువంటి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం దొరకట్లేదు ఎంత రాసినా మీకు సక్సెస్ అవ్వట్లేదు అది దగ్గరికి వెళ్ళి మీరు పరీక్ష రాస్తే మంచి ఫలితం లభిస్తుంది పరీక్ష రాయటం వల్ల అక్కడ ఏదో మెరకులు జరగదు ఆ ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అంతా కూడా దానిపైన పడి మంచి ఒక ఆన్సర్స్ రావటం అనేది జరుగుతుంది ముఖ్యంగా వేరే ఏదైనా కావచ్చు అంటే పనికిరాని పనులకు ఇది అచ్చబడి రాదు రివర్స్ కొడుతుంది అంటే ఏది కూడా నెగిటివ్గా చేయాలనుకుంటే అప్పుడు జరగవు మీకు పాజిటివ్గా ఏదైతే వర్క్ కావాలనుకున్నా ధర్మపరంగా ఏదైనా సరే దానికి నేను గ్యారెంటీ ఇస్తాను కానీ దానికి ముందు మీరు సాధన అనేది గట్టిగా చేస్తేనే మీ ఫలితం అనేది మీ ముందే ఉంటుంది దానికి ఒక ముద్ర ఉంది ఆ పూజ చేసిన తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు ఆ ముద్ర వేసుకుని దానిపైన కూర్చోవాలి అంటే ప్రతిరోజు నా గురుగారు మీరు చెప్పిన ప్రతిరోజు అంటే నాన్న దీంట్లో ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ వన్ నాట్ ఎయిట్ డేస్ ఇది లెవెన్ డేస్ పనికిరాదు ఓకే దీన్ని కంపల్సరీగా ఏకభుక్తము సేవించాలి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పడుకోవాలి రెండు పూట స్నానం చేయాలి శివనామస్వరం కంపల్సరీ పాటించాలి తెల్ల జిలేడు ద్వారా చేయవలసిన వంటిది ప్రక్రియ ఇది ముఖ్యంగా లేని ఈ రోజుల్లో మీకు ఎటువంటి కూడా నాకు లెవెన్ డేస్ సరిపోవట్లేదు ట్వంటీ వన్ డేస్ సరిపోవట్లేదు ఫార్టీ వన్ డేస్ సరిపోవట్లేదు అంటే ఐదు అమావాస్యలు ఏమా ఐదు అమావాస్యలు ఈ ప్రక్రియ చేసుకోండి ఈ ఐదు అమావాస్యలు కూడాను నేను చెప్పినట్టుగా చేసుకో అంటే ప్రతి అమావాస్య రోజు ప్రతి అంటే ఇట్లా ఐదు గను గను అమావాస్యలు చేస్తే అటువంటి అంటే రోజు కూడా కొంతవరకు కుదరొచ్చు కుదరకపోవచ్చు ఐదు అమావాస్య రోజు ప్రత్యేకంగా ఇటువంటి ఒక నియమాలు పాటించినారైతే అదే ఫలితం మీకు లభిస్తుంది ఏమో ఆ రకంగా చేసుకోవచ్చు అంటే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు తర్వాత నూట ఎనిమిది రోజులు లేదంటే ఐదు అమావాస్యలు అవి ఏ రోజు ప్రారంభించాలి ఏ ముహూర్తం నుంచి ప్రారంభించాలి అట్లా ఏమైనా ఉంటుందా గురుగారు ముహూర్తం అంటే నాన్న మనకి మనకి సోమవారం చాలా శ్రేష్టం సోమవారం అనేది శ్రేష్టం ఆ సోమవారం నుంచి మీది ఈ ఒక శివుడికి సంబంధించింది కాబట్టి మీరు ఆరాధించడం చాలా విశేషం లేదు అమావాస్య రోజే గురుగారు మేము అమావాస్య రోజే ఐదు అమావాస్యలు మేము చేసుకుంటామంటే కూడా మీరు ధారాలుగా అమావాస్య రోజు ఆ రోజు రెండు పూట స్నానం చేసి ఏకభుక్తం భోజనం చేసి ఆకులోనే విస్త్రాకు అరటాకు ఉంటుంది కదా అందులోనే భోజించాలి ఆ రోజు ఎటువంటి కూడా ఎల్లి ఉల్లిపాయలు కూడా స్వీకరించకూడదు ఎవరింటికి వెళ్ళి భోజనం చేయకూడదు ఎవరింట్లో పచ్చి నీళ్ళు తాకూడదు నియంగా చేయాలి ఫలితం మీ ముందు ఉంటుంది అంటే నియమనిష్టలతో చేయాలి ఏదైనా సాధన గురుగారు మరి మీరు ముద్ర అనేది చూపిస్తానని చెప్పారు ఏ విధమైన ముద్ర అనేది తెలియజేస్తారు ముందుగా ఇలాగా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ రకంగా పెట్టుకోవాలి సో ఈ రకమైన వంటి ముద్రతో ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఇని ఆ మంత్రము అష్టోత్రం అంత అయిపోయిన తర్వాత శివ అష్టకం కానీ శివ అష్టోత్రం అయిపోయిన తర్వాత ఈ యొక్క ముద్రతో మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ ఒక జిల్లేడు ముందు కూర్చొని చేసే ఎందుకంటే కలియుగంలో మనం ఎన్ని సాధన చేస్తే చాలా తక్కువే చాలా సంతోషం గురువు గారు అంటే తెల్ల జిల్లేడు వేరుతోటి వినాయకుడిని పూజ చేస్తారని చెప్పి అందరికీ తెలిసే అవకాశం ఉంది కానీ ఇదే తెల్ల జిల్లేడు వేరుతోటి ఆ మహాశివుని ప్రసన్నం చేసుకుని లేదా ఐదు అమావాసలో లేదంటే మీరు చెప్పినట్లుగా ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు నూట ఎనిమిది రోజులు చక్కగా ఆ నియమ నిష్టలతో పూజలు చేసుకుంటే వారు కోరుకున్న ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరికలు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇబ్బందులు కూడా తీరుతాయని చెప్పి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు ఐదు అమావాసులు కావచ్చు లేదా గురువుగారు సూచించిన విధంగా కావచ్చు మీరు తెల్ల జిల్లేడుతోటి పూజలు చేసుకుని అందరూ కూడా వారికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి అంశంతో ముద్రా జ్ఞానం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నమస్తే